very excited. Just 2 days left for the re-releasing Dungeon and Telugu, Pishachi 2. We worked so hard in that movie, and I really appreciate my director and producer also, Sarang Venkat sir also. Just, I need your support, love, because I know this is very fantastic movie. All audience will go and watch. Definitely, you will enjoy that movie so much. Thank you so much. పిశాచి 2 డేంజర్ జోన్ అనే పేరుతో కన్నడలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. అది మూవీ దేవరాజ్ డైరెక్షన్లో, ఈ అమ్మాయి షిప్రా చాలా బాగా చేసి సినిమా కన్నడలో పెద్ద హిట్ సాధించిన సినిమా, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి. ముఖ్యంగా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, సినిమాలో దమ్ముంటే హిట్ అవుతుంది, అలాగే దమ్మున్న సినిమా కాబట్టి నేను కూడా చూసిన తర్వాత రామ్ సచ్చా గారు ఈ సినిమా నిజంగా మీకు మళ్ళీ ఒక బ్రేక్ ఈవెన్ ఇస్తుంది. ఒక డబ్బింగ్ సినిమాలలో ఈ మధ్యన బిచ్చగాడు, ఇలాగ ఎన్నో సినిమాలు ఉన్నాయి, అలాంటి దానికంటే కూడా ఎక్కువ బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పగానే నేను ఈ సినిమా చూడడం జరిగింది. చూస్తే నిజంగా రామ్ సచ్చా గారు ఏం చెప్పారో అంతకంటే ఇంకా బాగా సినిమా ఉంది. సినిమా ఎంత హై క్వాలిటీతో తీశారంటే నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ నిర్మాతగా ఇప్పుడు మేము చిన్న నిర్మాతలం, నేను రిలీజ్ చేస్తే ఇప్పుడు 50 నుంచి 100 థియేటర్ రిలీజ్ అవుతుంది రెండు రాష్ట్రాల్లో. ఇదే సురేష్ బాబు తీసుకుంటే ఈ సినిమా అయితే 1000 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అంత క్వాలిటీ ఉంది, అంత దమ్ము ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం టెక్నికల్ ప్రాబ్లం, చిన్న నిర్మాత పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాత అనగానే తక్కువ థియేటర్లు ఇస్తారు, ఇంకొక నిర్మాత కూడా 5 థియేటర్లు కూడా రాకపోతుండే. ఏదో దేవుడి వల్ల మేము ఆర్గనైజేషన్ ఉండడం, అందరితో బాగుండడం వల్ల ఈరోజు రామ్ సచ్చా గారి ఎక్స్పీరియన్స్ దీనికి తోడు కావడంతో ఈరోజు రెండు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లు కన్ఫర్మ్ అయ్యాయి. లేదంటే ఈ సినిమాకి నిజంగా 200 నుంచి 300 థియేటర్లు రిలీజ్ అయ్యేంత క్వాలిటీ సినిమా ఇది. అంత హై క్వాలిటీతో తీశారు. ఆ టేకింగ్ కానీ అక్కడ అంటే 100 రోజులు ఆడిన సినిమా, ఒక హిట్ సినిమా తెలుగులో రిలీజ్ అయితే ఎట్లుంటుంది? ఇతర రాష్ట్రాల్లో తమిళ్ కన్నడల హిట్ అయిన సినిమాని మన దగ్గర ఫ్యాన్సీ రేట్లలో 1 కోటి 2 కోట్లు పెట్టుకుంటారు రీమేక్కే. అలాంటిది డబ్బింగ్ కూడా 1 కోటి 2 కోట్లు పెట్టుకుంటున్న ఈ రోజుల్లో ఒక హిట్ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. సినిమా మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత సెంటిమెంట్ ఉంటుంది, అంత ఫీల్ ఉంటుంది. అంతే ఒక పిశాచి వల్ల ఆ గ్రామం ఎట్లా నష్టపోయింది అనేది ఇందులో చూపించిన డైరెక్టర్ టేకింగ్ మాత్రం, ఆ కథ కానీ ఆ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం మనిషి ఇలాగే చూడాలి, అంత అద్భుతంగా ఉంది సినిమా. దీంట్లో నాగేశ్వరరావు గారు ఈ అమ్మాయి ఫాదర్ గా చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన వాళ్ళ సీన్ కానీ, ఆయన ఒక బ్రాహ్మణుడు అందులో, ఆ బ్రాహ్మణ క్యారెక్టర్ కానీ, అంటే ఇక్కడ సినిమా మొత్తం ఎలా చూపించారంటే దైవ బలం ఎంత గొప్పది, ఎలాంటి పిశాచినైనా ఎలాంటి దుష్ట శక్తినైనా శిక్షించడానికి ఒకనాడు దైవ బలమే కారణం, దైవమే సాధించగలదని ఒక దుర్గామాత మాత యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి, మాత ఒక పూజతోటి ఎలా సాధించారు, ఎలా ఆ అమ్మాయి బయటకు వచ్చింది, ఎలా పిశాచిని నాశనం చేసింది అనేది ఇది మేజర్ గా ఉన్న ఈ సినిమా కాన్సెప్ట్. ఇవాళ చిన్న సినిమాకి థియేటర్లు దొరకట్లేదు దొరకట్లేదు రోజు మేము సాయంత్రి గారు ఆర్కే గౌడ్ గారు అందరూ పోరాటాలు సాధిస్తున్నాం. అయితే ఈ సినిమాని చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా పెద్ద సినిమాగా గుర్తించి మనకి రెండు రాష్ట్రాలు కలిపి ఒక 110 థియేటర్ల దాకా మనం కన్ఫర్మ్ అయ్యి ఇంకా రేపటికి ఇంకా థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల సినిమాలో కంటెంట్ ఉంటే అటు ఎగ్జిబ్యూటర్ కానీ ఉండే అటు డిస్ట్రిబ్యూటర్ కానీ ముందు వస్తారనడానికి నిదర్శనం ఈ పిశాచి 2 సినిమా. ఒక స్ట్రైట్ సినిమా 4 కోట్లు మీరు తీస్తే ఎంత ప్రమోషన్ చేస్తారో అంతకంటే గొప్పగా ప్రమోషన్ చేశారు మన సాయి వెంకట్ గారు. ఎందుకంటే ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ అని ఉండి పిచ్చానండి,
ఆ సినిమాని నిలబెట్టాలి, మనం ఏమైనా సినిమాని ఆడించాలనే ఉద్దేశంతో కంటెంట్ ఉన్న సినిమాకి మనం పబ్లిసిటీ బాగా చేస్తే ఇంకా నిలబడుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఒక డబ్బింగ్ సినిమాని ఆలోచించకుండా హీరోయిన్ని అలాగే దాంట్లో ఆర్టిస్టుని నాగేశ్వర గారిని అందరినీ పిలిపించి ఇక్కడ రూమ్ ఇచ్చి ఇక్కడ అన్ని ఛానల్స్ తిప్పి ఇంత చేస్తున్నారంటే ఒక సినిమా బతకడానికి ఇలాంటి సాగంగట్ల నిర్మాతలు ఎంత అవసరం. సినిమా బాగుంటే జనం చూస్తారన్న దాని నిదర్శనం ఈ పిసా చిట్టు అని మీ అందరికీ సవినీతి తెలియజేస్తున్నా. ఒక మంచి సినిమాతో మా అన్నయ్య సాగంగట్ గారు రియల్ టీచర్ కాబట్టి సక్సెస్ఫుల్గా వెంట వెంటనే మరిన్ని సినిమాలు తీయాలి తీస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు తప్పనిసరిగా. రేపు 21వ తారీఖున ఈ 28వ తారీఖు బాగుంటుంది ఉందని తీసినా కూడా 21వ తారీఖు ఫస్ట్ వీక్ మనకి ఫుల్స్ అయితే చాలు, సెకండ్ వీక్ ఆ సినిమా వచ్చినా మనకి ఇబ్బంది లేదని తీసుకుంటే సాగంగట్ గారు ఇవాళ వేయటం ఒక మంచి పరిణామం. ఎందుకంటే 21వ మంచి డేటు. నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఉన్న 4 సినిమాలో మంద బెటర్ సినిమాగా డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇంత మంచి సినిమాకి సాగంగట్ గారు చక్కర ప్రమోషన్ చేసి ఈ సినిమా విజయానికి ఆయన ఎంతో సహకరిస్తున్నారు కానీ మరొకసారి అభినందన తెలియజేస్తూ అలాగే నా హీరోయిన్ గారిని కానివ్వండి నాగేశ్వరరావు గారిని కానీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. ఈ చిత్రంలో చాలా అద్భుతంగా ఆయన అందరూ నటించారు. డైరెక్ట్ కూడా చాలా మంచిగా అందరూ చాలా మంచిగా చూసుకుని అందరినీ చాలా బాగా చూసుకున్నాడు అక్కడ లొకేషన్స్ లో. ఈ చిత్రాన్ని చాలా సక్సెస్ చేయడానికి కారకులు ఎవరంటే మన ప్రెస్ వాళ్ళు, టీవీ మాధ్యమ వాళ్ళు. ఈ సినిమా ఒకటి పెద్ద పబ్లిసిటీ లేకుండా ఏమి చేయలేము మనము. వీళ్ళు మాకు తల్లిదండ్రులు సినిమా వాళ్ళకు, ప్రెస్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వీళ్ళు మీరందరూ మీ పిల్లలలాగా మమ్మల్ని మీ పిల్లలు ఎలా ఆదరించి పెంచుతారో అలాగే మమ్మల్ని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి బాగా పబ్లిసిటీ చేసి మా చిత్రాన్ని విజయవంతంగా చేయడానికి సహకరించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్స్. చరి 2తో రీఎంట్రీ అనేది 100% సక్సెస్ అవుద్దాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. చాలా హర్రర్ మూవీ. ఈ సినిమా తీయడానికి దానికి సత్తా ఉన్న వ్యక్తి సాయి వెంకట్ గారికే సాధ్యమవుతుందని ఉంది. అందుకనే సాయి వెంకట్ గారు ఇట్లాంటి సినిమా తీసి దీన్ని సత్తా ఏందో చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో ఇది బాగా సక్సెస్ అవుతుంది. పిశాచి అనేది పెద్దగా అందరూ వినని మాట మాత్రం కాదండి. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు మొదలైన ఏందే పిశాచి అని నువ్వు నాకు ఎప్పుడు ఎంట పడుతున్నావు, ఈ దయ్యం అనేదానే ఏదో నీకు దయ్యం పట్టిందా భూతం పట్టిందా, ఇప్పుడు తల్లి అబ్బాయిని ఎరా నీ కాలు ఎరగొడతాను నువ్వు చంపేస్తానని మాత్రం నేను చంపాడు. కాకపోతే ఇట్లా ఈ మా వాడత మాటలలో ఈ ఉన్నాయండి. ఇది ఒకసారి ప్రాక్టికల్గా చూడడానికి ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారు. ఈ సినిమా చాలా విజయవంతము అవుతుంది. ఇంకా రేపు ఎల్లుండికి ఇంకా వేరే వేరే థియేటర్లో కూడా ఈ సినిమా చాలా ఎక్కువగా బుకింగ్ వచ్చి బాగా ఆడడానికి ఆస్కారం ఉందండి. ఇది సాగుతున్నానండి.